హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి మొక్క ఇది రణపాల చూడండి ఏ విధంగా ఉంటుందో దీన్ని అంటే ఈ యొక్క రణపాల మొక్క అనేది రెండు రకాలుగా ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఒకటి ఎర్రగా ఉంటుంది ఇంకొకటి ఆకుపచ్చగా ఉంటుంది మీకు చూపిస్తున్నటువంటిది ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రణపాల మొక్క అయితే వేరేది ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఈ రెండింటి గుణాలు కూడా ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆకుపచ్చదైనా సరే మీకు అవైలబుల్గా ఉంటే ఎర్రగా ఉన్నటువంటిదైనా సరే ఈ యొక్క చెట్టు అనేది రెండు కూడా ఒకే విధంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అంటే రెండు కూడా ఒకే విధంగా పనిచేయడం అనేది జరుగుతుంది దీన్ని హిందీలో జక్మీ హయత్ అని పిలవడం జరుగుతుంది అంటే జక్మీ హయత్ అంటే గాయాలను తగ్గించేది అని అర్థం అంటే ఈ ఆకు అనేది అంటే ఈ చెట్టు అనేది లోపడి నుండి గాయాలనైనా సరే మరియు బయటి గాయాలనైనా సరే తగ్గించడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క ఆకు అనేది కడుపులో ఉన్నటువంటి పుండ్లను మరియు బయటి అంటే బాహ్యంగా మనకు అయ్యేటటువంటి పుండ్లను కూడా రెండింటిని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది అందుగురించి దీన్ని జక్మీ హయాత్ అని పిలవడం జరుగుతుంది అయితే దీన్ని ఇంకో విధంగా పత్తర్ చెట అని కూడా పిలుస్తారు దీని యొక్క ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని బ్రిఫిలోమ్ పినటం అని పిలుస్తారు మరియు కలాంచియో పిన్నటం అని కూడా పిలవడం జరుగుతుంది ఈ బొటానికల్ పేరు వచ్చేసి కలాంచియో పిన్నట ఈ చెట్టును మూత్రంలో వేడిమి ఉన్నవారైనా సరే మరియు కడుపులో మంట ఉన్నవారైనా సరే అజీర్ణం ఉన్నవారైనా సరే వీటితో పాటుగా లివర్ సంబంధ వ్యాధులు ఉన్నా సరే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఉన్నవారైనా సరే అందరూ కూడా ఈ చెట్టును ఉపయోగించవచ్చు చెట్టు యొక్క ఆకును మీరు డైరెక్ట్గానైనా తీసుకోవచ్చు లేదు అంటే దీన్ని రోట్లో వేసి నూరి రసాన్ని తీసి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు మరియు ఇదే ఆకును కషాయంగా పెట్టి కూడా అంటే కషాయంగా కాచి అంటే ఒక రెండు గ్లాసులు రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసి అందులో ఆకులు వేసి బాగా మరిగించి వడపోసి దించి కూడా తాగవచ్చు ఇదే విధంగా ఈ ఆకుల్ని ఎండించి కూడా అంటే తీసి ఎండలో ఎండించి ఎండిన తర్వాత చూర్ణంగా కొట్టి ఆ చూర్ణాన్ని కూడా తీసుకొని అనేక రోగాలను తగ్గించుకోవడానికి ఈ యొక్క మొక్కను ఉపయోగించవచ్చు అంటే ఆకులను మీరు ఏ విధంగానైనా సరే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏ విధంగా అంటే మీకు ఏ విధంగా ఇది ఉంటుందో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అయితే మెయిన్గా ఏంటంటే దీన్ని ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే దీని యొక్క గుణం అనేది అధికంగా ఉంటుంది అదే కాకుండా ఇంకా గడ్డలు కరగని గడ్డలకు మరియు క్రిమి కీటకాలు కుట్టినప్పుడు కూడా దీని యొక్క రసాన్ని పెట్టినట్లయితే తగ్గిపోవడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ చెట్టును ఉపయోగించి కిడ్నీల రో కిడ్నీలలోని రాళ్ళతో పాటుగా గాల్ బ్లడర్ స్టోన్ అంటే పిత్తాశంలో రాళ్లను కూడా తొలగించుకోవచ్చు అయితే ఈ మొక్క అనేది ఏ విధంగా అంటే ఆకును బట్టి పెరగడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్గా చూడండి ఒక ఆకును మీరు తీసి చూడండి ఇవన్నీ కూడా ఆకులు రాలి ఆకుల నుండే మొక్క అనేది పెరగడం జరుగుతుంది ఈ విధంగా ఒక సగం మొక్కనైనా సరే పూర్తి ఆకునైనా సరే తీసుకొని దానిపైన చూడండి ఈ విధంగా మీరు మట్టిని చల్లినట్లయితే అది ఆకే చెట్టుగా పెరగడం అనేది జరుగుతుంది చూసారు కదా ఆ విధంగా ఆకులు అనేవి పెరుగుతాయి అయితే మీరు ఖచ్చితంగా ఇలాగే పెట్టాలనే రూల్ ఏం లేదు ఆకులు కూడా రాలి పడిపోయి కూడా అక్కడ మళ్ళీ ఇంకో కొత్త చెట్టుగా కూడా పెరగడం అనేది జరుగుతుంది అంటే ఈ ఆకుల నుండి ఈ చెట్టు అనేది పెరగడం జరుగుతుంది నేను మీకు చూసారు కదా వివాస్ మనము ఇవి తెచ్చుకున్నటువంటి రణపాల చెట్టు యొక్క ఆకులు సో నేను మీకు ఇక్కడ చూపించడానికి చాలా ఆకుల్ని తెంపడం జరిగింది మీరు రోజు పరిగడపున ఒక్క ఆకును తీసుకుంటే సరిపోతుంది చూడండి పెద్దగా ఉంటే ఒక్క ఆకును తీసుకోండి చిన్నగా కనుక ఉంటే రెండు ఆకుల్ని తీసుకోండి ఓకేనా సో ఈ విధంగా తీసుకొని దీన్ని బాగా వాటర్లో నీళ్ళలో చాలా బాగా కడగండి కడిగిన తర్వాత మీకు వీటితో పాటుగా ఇంకొక రెండు పదార్థాలు అవసరం ఉంటుంది అది ఏంటి అంటే నిమ్మకాయ చూడండి నిమ్మకాయ దీనితో పాటుగా తేనె ఓకేనా సో ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా ఆకును తీసుకొని బాగా కడిగేసి దీనిపైన ఇప్పుడు మీరు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ తేనెను వేసి ఈ విధంగా చేయండి ఓకే సో వన్ బై ఫోర్త్ టీ స్పూన్ తేనెను వేసి ఈ విధంగా చేశారు కదా బాగా అంటించారు కదా దీనికి ఆకి బాగా అప్లై చేయండి మంచిగా ఓకేనా అంటే మనకి ఏదైతే పాన్ ఆకు ఉంటుంది కదా దానిపైన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తర్వాత కాస్తంతా నిమ్మరసం నిమ్మరసాన్ని కూడా వేయడం జరిగింది ఓకే చూడండి ఈ విధంగా బాగా అప్లై చేశారు కదా అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని ఈ విధంగా పాన్ లాగా ఈ విధంగా చుట్టేసేయండి చుట్టేసి దీన్ని మీరు నమిలి తినేసేయండి ఓకేనా రోజు పరిగడపన మీరు ఈ విధంగా చేసుకొని నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా చేసుకొని తింటూ ఉండండి ఇలా తినడం వల్ల మీకున్నటువంటి కిడ్నీలో ఎన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నటువంటి కిడ్నీ అయినా సరే పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది అదే విధంగా ఎంత పెద్ద రాళ్ళైనా సరే కరిగిపోవడం అనేది జరుగుతుంది సో వీటితో పాటుగా మీకు బ్లాడర్ స్టోన్స్ని ఏ విధంగా యాక్ను ఉపయోగించి తీసుకో తీసేసుకోవాలో అది నేను ఇంకో వేరే వీడియో చేసి చూపిస్తాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ